హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాను, ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్. ఇది 5 మినిట్స్లో మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ మనకి టిఫిన్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి పొద్దున పూట క్యారీ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ హడావిడి లేకుండా మనం సాంబార్ ప్రిపేర్ చేసేయచ్చు. ఈ సాంబార్ మిక్స్ని మనము ఏ సాంబార్లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ సాంబార్కి కూడా యూజ్ చేయొచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్ పెట్టుకుని 1 కప్పు కందిపప్పు వేసుకుందాం. ఈ కందిపప్పు దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని, సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కందిపప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకుందాం. పప్పు కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. పప్పు లో ఫ్లేమ్లో ఎంత వేగితే అంత రుచి సాంబార్. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు వేసి వేయించుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ ఈరోజు మనం చూస్తున్నాం. పప్పు 60% వేగిన తర్వాత కారం పొడి, ఉప్పు మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసి వేయించుకోవాల్సి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేస్తున్నాను. ధనియాలు నేను లాస్ట్లో వేస్తున్నాను, ముందుగా వేస్తే మాడిపోతుందని. ఈ ధనియాలు పప్పు వేడికి వేగడం సరిపోతుంది. ఈ విధంగా వేయించుకొని మనము పక్కకు తీసేసుకోవాలి. పప్పు వేగిందా లేదా అని మనకి స్మెల్ తెలిసిపోతుంది. 1 ప్లేట్లోకి వేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని జార్లోకి మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకుందాం. ఒకవేళ మీకు ఫైన్ పౌడర్ అవ్వకపోతే 80% పౌడర్ అయినా కూడా సరిపోతుంది. పౌడర్ వేసేటప్పుడు మనం తక్కువ తక్కువ వేసుకున్నామంటే మనకి 100% పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్ని మనము 1 ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనం అలాగే అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఈ పౌడర్ని వేయించుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు పౌడర్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పౌడర్ని యూజ్ చేసి ఏ విధంగా మనం సాంబార్ చేయాలో చూద్దాం. ఈ విధంగా పౌడర్ చేసిన తర్వాత 1 ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుందాము. ఇలా మీరు డైరెక్ట్గా కూడా వేసి పెట్టుకోవచ్చు, లేకుంటే వేయించైనా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ బాక్స్కి చేసి పెట్టుకున్నాను. ఇది మనకు 1-2 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. పాన్లో డైరెక్ట్గా స్టోర్ చేయలేని వాళ్ళు పాన్లో ఆయిల్ వేసి వేయించుకొని స్టోర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. Thank you for watching.